అడిగినప్పుడల్లా ఏపీకి అప్పు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధమైంది. నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాకముందే 3000 కోట్లు అప్పు ఇచ్చి సంవత్సరం ఖాతాలో వేసుకుంటానన్న కేంద్రం మళ్లీ 21 రోజులు తిరగక ముందే మరో 3000 కోట్లు రుణంగా ఇచ్చేసింది. అప్పు దొరికితేనే ప్రభుత్వం నడిచే పరిస్థితి నెలకొన్న ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక శాఖ అధికారులు 15 రోజుల నుంచి ఢిల్లీలో చేస్తున్న ప్రయత్నాలతో మరో 3000 కోట్ల రూపాయలను రుణంగా ఇచ్చేందుకు కేంద్రం అనుమతించింది. కేంద్రం నుంచి వచ్చిన సూచనలతో ఏపీ ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు శుక్రవారం సాయంత్రం ఇండెంట్ పంపింది. ఇందులో 1000 కోట్ల రూపాయలు 7 సంవత్సరాలకు, మరో 1000 కోట్లు 8 సంవత్సరాలకు, ఇంకో 1000 కోట్లు 14 సంవత్సరాలకు బాండ్లు వేలం వేసేందుకు ఏపీ ప్రభుత్వం ఇండెంట్ పెట్టింది. ఈ వారంలో ఏపీతో పాటు గుజరాత్, హర్యానా, తెలంగాణ ప్రభుత్వాలు కూడా బాండ్ల వేలానికి ఇండెంట్లు పెట్టాయి. ఏపీలో ప్రధానంగా గత ఆర్థిక సంవత్సరంలో అంటే 2022-23 ఆర్థిక సంవత్సరంలో సుమారు 44000 కోట్ల రూపాయలు రుణ పరిమితి ఇవ్వగా అందుకు అదనంగా 17000 కోట్ల రూపాయల వరకు రాష్ట్ర ప్రభుత్వం వాడేసింది. ఇవి కాకుండా ఆర్థిక సంవత్సరం చివరిలో అంటే మార్చి మాసాంతంలో నిధులు లేక అల్లాడుతున్న ప్రభుత్వానికి 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇవ్వబోయే ఎఫ్ఆర్బిఎం అనుమతితో మినహాయించుకునే విధంగా కేంద్రం 3000 కోట్ల రూపాయలను బాండ్ల వేలానికి అనుమతించింది. నేటి వరకు కేంద్రం ఎఫ్ఆర్బిఎం అనుమతికి సంబంధించి ఎటువంటి ఇండికేషన్ ఏపీ ప్రభుత్వానికి ఇవ్వలేదు. అయినప్పటికీ ఇవ్వబోయే పరిమితిలో మినహాయించుకునే విధంగా మరో 3000 కోట్ల రూపాయలను అప్పు తెచ్చేందుకు అనుమతించింది. రాష్ట్రంలో జగనన్న వసతి దీవెన కింద నిధులు విడుదల చేసేందుకు ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడంతో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశామని సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ప్రకటించారు. ఉద్యోగుల వేతనాలు కూడా ఏప్రిల్లో 5వ తేదీ నుంచి ప్రారంభించి 12వ తేదీ వరకు ఇచ్చారు. పెన్షనర్లకు 15వ తేదీ వరకు పెన్షన్లు పడుతూనే ఉన్నాయి. ఇవి కాకుండా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం క్యాలెండర్ ప్రకటించడంతో ఆ మేరకు నిధులు కావాలని పాలకులు అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోనే అధికారుల బృందం ఢిల్లీ వెళ్లి విభజన హామీల అమలుతో పాటు కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు రాబట్టేందుకు ప్రయత్నాలు చేసింది. గతంలో ప్రధానమంత్రి ఆదేశాల మేరకు నియమించిన కమిటీతో చర్చలు జరుపుతామని సీఎస్ జవహర్ రెడ్డి ఢిల్లీ వెళ్లకముందు మీడియాతో చెప్పారు. ఈ కమిటీ సమావేశాల్లో నిధులకు సంబంధించి ఇండికేషన్ ఏమైనా వచ్చిందా లేదా అనేది ఇంకా స్పష్టత లేదు. ఈ నేపథ్యంలోనే రోజువారీ ఖర్చులకు కూడా నిధుల కోసం అల్లాడుతున్న ఏపీ ప్రభుత్వానికి 3000 కోట్ల రూపాయలు అప్పు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఆర్థిక శాఖ అధికారులు కోరటంతో ఏపీ ప్రభుత్వానికి ఈ వారం కూడా సెక్యూరిటీ బాండ్ల వేలానికి కేంద్రం అనుమతించింది. కేంద్రం నుంచి సుమారు 10000 కోట్ల రూపాయలు బకాయిలు రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నప్పటికీ వీటి కోసం ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నా అవి కొలిక్కి రావటం లేదు.